నియోజకవర్గ ప్రతినిధుల సభ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తం 23 ఏళ్లలో 23వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 23 ఏళ్లలో తెలంగాణ ఆకాంక్షలు ఫలించాయని అనుకుంటున్నారు? 100కి 101% ఎక్కడ మైనస్ లేదు. ఈ 9 సంవత్సరాల కాలంలో 23 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 28 రాష్ట్రాలలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈరోజు 9 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అంటే 9 సంవత్సరాలకే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్గా తెలంగాణకి ఏం చేయాలో అన్నీ చేసేసారా? బీఆర్ఎస్గా మార్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. అంటే 9 సంవత్సరాలకి అన్నీ కంప్లీట్ చేశారా తెలంగాణ? కంప్లీట్ చేస్తూ ఉన్నాము. మన భారత రాష్ట్రం అంతా భారత ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. దీని రోల్ మోడల్గా భారతదేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు బీదవారికి బడుగు బలహీన వర్గాలకు అందించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి భారతదేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఉన్నారు. గుండెల మీద చేసుకుని నిజంగా చెప్పగలరా, 2014కు ముందు 2014కు తర్వాత పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో గణనీయమైన మార్పులు జరిగాయి, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని గుండెల మీద చేసుకొని చెప్పగలరా ఎమ్మెల్యే గారు? గుండెల మీద కాదు, గుండె బయటికి తీసి చెప్పగలుగుతాం. గుండె అవసరం అంటే గుండె హనుమంతుడు లేక మన రాములవారి భక్తుడు హనుమంతుడిలో గుండె చీర ఎట్లా చూపించుడు అట్లా చూపించగలుగుతా శక్తి మా కార్యకర్తల దగ్గర ఉంది. 100కి 100% మార్పు వచ్చింది. ఈరోజు గతంలో పటాన్చెరు అంటే పొల్యూషన్ అంటే పటాన్చెరు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆర్మీ రిటైర్స్, సైంటిస్టులు మా దగ్గర ఉంటూ ఉన్నారు పటాన్చెరులో. ఇంత దానికంటే గౌరవకరం ఏం కావాలి? 24 అవర్స్ కరెంటు, ఇంటింటికి మంచినీళ్ళు, ఇవన్నీ గిట్టా సంక్షేమ పథకాలు. ముఖ్యమంత్రి గారు 13 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో అవన్నీ అందిస్తూ ఉన్నారు. మేము వారధులుగా పనిచేసి వారికి అందిస్తూ ఉన్నాం. మీ మంత్రి గారు మాట్లాడుతున్నారు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఓటర్ కార్డు రద్దు చేసుకొని ఇక్కడ నమోదు చేయించుకోండి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ నమోదు చేయించుకోవాల్సినంత అభివృద్ధి లేకపోతే ఆంధ్ర ప్రజలకి మీరు ఇస్తున్న భరోసా ఏంది? ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు ప్రతి ఒక్క రాష్ట్రం చూస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్కకు ఆంధ్ర అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, కర్ణాటక అనుకోండి, తమిళనాడు అనుకోండి. ఈరోజు పటాన్చెరులో మినీ భారతదేశం, మినీ ఇండియా, వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో వర్తింపజేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ వారికి అందిస్తూ ఉన్నాం. ఈరోజు హిందూ, ముస్లిం, సిక్కు, సాయి, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అంత కలుపుకొని ఈ పటాన్చెరు నియోజకవర్గం ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉన్నది. మొత్తం జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రి ఆయన అడుగుతూ ఉన్నారు రాయల తెలంగాణ కావాలి, రాయలసీమను తెలంగాణలో కలుపుకొని రాయల తెలంగాణ కావాలి, నేను ఆల్రెడీ మాట్లాడేశా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. రాయల తెలంగాణ మాత్రమే కావాలా లేకపోతే మొత్తం భారతదేశాన్ని కలుపుకొని భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు కాబట్టి మొత్తం భారతదేశాన్ని కూడా తెలంగాణ మోడల్లాగా అభివృద్ధి చేసి చూపిస్తారు? నిదర్శనం దివాకర్ రెడ్డి మాటలు సాలిగా. మా దగ్గర ఏం జరుగుతలేదు, మీ అంత అభివృద్ధి జరుగుతుంది, మమ్మల్ని మీ దాంట్లో కలుపుకోవడానికి మాటనే నిదర్శనం. అంతకంటే ఇంకేం చెప్తాం? ఏపీ మంత్రులు కూడా చాలా విమర్శలు చేశారు తెలంగాణలో ఏముంది, హైదరాబాద్ తప్ప హైదరాబాద్ ఒక్క సిద్దిపేట అభివృద్ధి చెందితే చాలా ఆ మంత్రి గారికి, మిగతా ప్రాంతాలన్నీ ఎట్లున్నాయో మేము చూపిస్తాం, మిగతా ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అలానే ఉన్నాయి పరిస్థితులు అని చెప్తాం. పటాన్చెరు అభివృద్ధి కాలేదా? 1000 కోట్ల రూపాయలు మేము లిస్ట్ ఇస్తాం, అధికారికంగా లిస్ట్ ఇస్తాం. పటాన్చెరు రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఉతికి ఆరేశారు అభివృద్ధిలో. ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీస్లు కానీ, జడ్పీటీ ఎక్కడికక్కడ నాయకత్వం, కార్యకర్తలు అంతా అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కి మొన్న వచ్చిన అమిత్ షా సూటిగా చెప్పారు అక్కడ ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదు, ఇక్కడ మీ ముఖ్యమంత్రి కుర్చీనే పోబోతూ ఉంది, అక్కడ ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదు, మీ ప్రయత్నాలు వృధా కాబోతూ ఉన్నాయని. మరి ఒక రకంగా కేసీఆర్ మిగతా రాష్ట్రాల్లో కూడా తిరిగి చేస్తున్న ప్రయత్నాలు వృధానేమో కదా. మూడోసారి ముఖ్యమంత్రి ముచ్చటగా ముఖ్యమంత్రిగా సీటు మీద తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని ఆ ప్రధానమంత్రి సీటు కాల్ చేయిస్తారు ప్రజలు. చివరిగా మీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మినీ ఇండియా అని, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా ముస్లిం రిజర్వేషన్కి మీరేమో 12% రిజర్వేషన్ రావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు పంపుతారు. మొన్న అమిత్ షా వచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తాం మేము వస్తే అని చెప్పి చెప్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఆల్రెడీ ఉన్నారు పదవులలో వాళ్ళు, ఇప్పటిదాకా 12% రిజర్వేషన్ పార్లమెంట్లో మూలుగుతుంది, అక్కడ దాన్ని పాస్ చేయక పంపిస్తలేదు, దానికి అదే దానికి కావాల్సింది. ఈరోజు అమిత్ షా చెప్పిన మాటలు ఒక్క మాట గిట్ట చేసింది ఏం లేదు,
కాబట్టి 12% రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం పోరాడుతది బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సీటు మీద కూర్చున్న తర్వాత తప్పకుండా పాస్ అవుతది రైట్ ఈ 9 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధి కాకుండా ఇంకాస్త ముందడుగేసి లేకపోతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మైపాల్ రెడ్డి గారు గెలిస్తే ప్రత్యేకమైన హామీ ఏమైనా ఇస్తారా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడి నుంచి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ కాన్స్టిట్యూన్సీకి ఏమైనా హామీ ఇస్తారా తప్పకుండా మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమేం అవసరాలు ఏంటో మానిఫెస్టో తయారు చేసుకొని దాని ప్రోగ్రామ్ తయారు చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం రైట్ సార్ థాంక్యూ